తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబేన రాజయ్య యాదవ్ ఉన్నారు సార్. నమస్తే. నమస్తే సార్. ఇటు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే, బీజేపీ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, మతపరమైన రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కూడా రద్దు చేసే అవకాశం ఉంది అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎజెండా అనేది రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకే 2000 గెజెట్ విడుదల చేశారనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి బీజేపీ సీనియర్ నాయకులు? అనేక సంవత్సరాల నుంచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ తెలంగాణ ప్రజల అదృష్టమా దురదృష్టమా, ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళిద్దరి కెపాసిటీని చూస్తే ఆయన ప్రపంచ స్థాయి మేధావి కేసీఆర్. ఈయనే ఆ ప్రపంచ స్థాయి మేధావి తర్వాత వచ్చిన మేధావి. ఈయన మేధావి కాదా అనేది కొద్ది రోజులైతే తెలుస్తుంది. ఆయన మాత్రం మేధావి అనే ముద్రపడ్డాడు. ఆయన కూడా కాలు లెప్పినట్టు కనిపిస్తుంది. ఆ మేధావి కూడా కాళ్ళు లెక్కినట్టు కనిపిస్తుంది. బీజేపీ పొత్తులో లేడు ఆయనే, కాంగ్రెస్ పొత్తులో లేడు. కానీ కాబోయే మంత్రి మండలిలో ఆయన పార్లమెంట్ మెంబర్లు గెలిస్తే ఉంటారని ఆయన చెప్తాడు. కేంద్ర మంత్రిగా ఖమ్మం నామంలో నామా నాగేశ్వరరావు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రివర్గంలో ఉంటారు అని అంటాను. 17 గెలిచినా కూడా మంత్రివర్గం రాదు ఈయనది. కానీ ఆయన కాయలు తప్పిన మాట గట్లుండదు. అంటే ఒక్కసారి ఇన్నాళ్ళు పదవి ఇచ్చి 10 ముఖ్యమంత్రిగా కూర్చుండబెట్టినటువంటి నాయకుడు, ఒక స్థాయి ఉన్న నాయకుడు, తెలంగాణ పోరాట యోధుడు, అనేక మంది ఆయన నమ్మి జైల్లో వెయిన్లు సచ్చి వెయిన్లు ఆస్తులు పోగొట్టుకున్నారు, అనేకం జలగడుక్కున్నారు. అయినా ఆయనకుండే కెపాసిటీ గట్ల కాళ్ళు తప్పి మాట్లాడతాడు. ఆయన జాగలచ్చిన రేవంత్ రెడ్డి 2000 దీనికి అంకురార్పణ జరిగిందంటాడు రిజర్వేషను. ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ కాదు, కాంగ్రెస్ పార్టీలో జూనియర్. కానీ తెలివిగా ఆయనకు, ఆయనే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు, దాని తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు. మాట్లాడింది ప్రెస్ వాళ్ళు, ముఖ్యమంత్రి కదా, రాయకపోతే ఎట్లా పాడవుతుందని ఆయన పేరు రాస్తాను, ఆయన అన్నయ్య అక్షరాలు రాస్తాను. రాసినందుకు అది నిజమే అనుకుంటాను. ఆయన మీద కేసు అయింది, మర్చిపోయిండు, 10 వ్యవధి కూడిండ్రు, విడిచిపెట్టిండు. దాన్ని ఫేక్ న్యూస్ అయితే వాళ్ళు ఎవరైతే మల్చిన్లో ఆ రికార్డెడ్గా దొరికింది, వాళ్ళు అరెస్ట్ అయినారు. రికార్డెడ్ ఇవాళైతే చేసినారు అటువంటిది, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆయన న్యూస్ మాట్లాడతాడు ఆయన రిజర్వేషన్ పోతుందని. ఒక విషయం గుర్తుండాలి, 370 ఆర్టికల్ అనేది స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఉన్నది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. రేపు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని మాట్లాడతాను. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులతో పొత్తున్నది ఇప్పుడు కాశ్మీర్లో రిజర్వేషన్ లేదు. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాతనే కాశ్మీర్ ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ విషయం ముఖ్యమంత్రి గారు తెలిసి ఉండాలి, తెలియకుంటే తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి కదా, నా ఓటర్ని మాట్లాడితే ఆరే మాట్లాడతాడు, ఏదో టీవీ ఛానల్ వాళ్ళు పిలిచినట్లున్నది, ఏదో దానికి ఉప్పొంగి అబద్ధాలు ఏది పడితే అదే మాట్లాడాలని నా ఓటర్ని అనుకోవచ్చు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడే మాటకు ఒక వాల్యూ ఉండాలి, ఒక విలువ ఉండాలి. మాట్లాడిన మాటకు ప్రజలు ఏం గమనిస్తాను, హిస్టరీ ఏమున్నది, చరిత్ర ఏమున్నది. 2000 కనుకనే దీనికి పునాది పడితే
2 సార్లు ప్రధానమంత్రి అయింది కదా, ఎవడు అడ్డం లేడు కదా, చేయొచ్చు కదా, ఏమడ్డం ఉండే అంటే మొట్టమొదటిసారి బీజేపీకి భయపడతాడు ఈ ముఖ్యమంత్రి. బీజేపీ మాత్రమే ఇక్కడ బీజేపీకే ఓట్లు వేసేటట్టున్నదనే విషయాన్ని గ్రహించిండు రేవంత్ రెడ్డి కూడా గ్రహించిండు. ఇప్పుడు మీరు తెలంగాణకేమో గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పేసి, గుజరాత్కేమో బంగారు గుడ్డు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే పదే ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్నారు కదా. సరే, గాడిద గుడ్డు ఇచ్చిండా, బంగారు గుడ్డు ఇచ్చిండా, రేపు ప్రజలు తేలుతారు కదా. నువ్వు గాడిద గుడ్డు ఇచ్చిండని చెప్తాను, నీ మాట నమ్మినారనుకో, నమ్మితే ప్రజలు బీజేపీ కోట్లేయరు కదా. ఎందుకంటే గుజరాత్కి ఇత్తడు ఆయన మనకి ఇయ్యడని ఏయరు కదా. ఇవాళ తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నదండి? డిఎంకే ప్రభుత్వం ఉన్నది. పశ్చిమ బెంగాల్లో ఏ ప్రభుత్వం ఉన్నదండి? తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నదండి? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళందరికీ ఇచ్చిండా ఇయ్యలేదా లెక్కలు తెలుస్తాయి కదా. వాళ్ళకి ఇచ్చిండా ఇయ్యలేదా కేంద్ర నిధులు వచ్చినాయా రాలేదా లెక్కలు తెలుస్తాయి కదా. నిన్న కాక మొన్న నువ్వు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసిపోయి ఏం మాట్లాడారు? భూమి రాశి అన్నారా, జాగ రాశి అన్నారా? హైదరాబాద్లో మాకు కూడా కేసీఆర్కు ఇంత భూమి రాయించుకున్నాడు, మేము కూడా రాసుకుంటాం, నువ్వేమనొద్దు అని ప్రధానమంత్రిని అడిగచ్చిండ్రా వీళ్ళు. వీళ్ళకు నిధుల కోసం మెయిన్లు ఇచ్చిండా ఇయ్యలేదా అనేది లెక్క తెలుస్తుంది. ఒటికనే నోటితో మాట్లాడగానే అయిపోద్దా? ఎన్నికల కోసం అబద్ధాలు ఆడచ్చునా? నిన్నటి దనక నీ సందు కేసీఆర్ సందే కదా పంచాయతీ పెట్టుకున్నది. నేను బలవంతుని మీరు ఇద్దరే పెట్టుకున్నారు కదా. హరీష్ రావు మధ్య నీ మధ్యనే పంచాయతీ అయింది కదా. ఇవాళ కొత్తగానే బీజేపీ రిజర్వేషన్కి ఎందుకు వచ్చినావు? ప్రజలు బీజేపీ దిక్కు మొగ్గుతాన్లు, కొంప మునుగుతాంది అని తెలిసి బీజేపీని తిడతావు. బీజేపీని తిడితే పత్రికలలో వస్తుంది. పత్రికలలో రాగానే బీజేపీని తిడతాను కాబట్టి అయ్యో రేవంత్ రెడ్డి కోపం వచ్చిందని జనం భయపడి నీకు ఓట్లేస్తారా? నేను నీకు భయపడి ఓట్లేసిలా అన్నో కానీ కేసీఆర్ అద్దనుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, లేకపోతే నువ్వెవ్వలకెరక. నువ్వు అందరికీ ఎరక కావచ్చు, నీ కుటుంబానికి ఎరక కావచ్చు, నీ పార్టీకి ఎరక కావచ్చు, లేకపోతే తెలివిగా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయింది నీకు ఎరక కావచ్చు, కానీ నువ్వు జనానికి ఎరక. కానీ నిన్ను ఏరి కోరి నిన్ను మన కాంగ్రెస్ పార్టీని ఏరుకొని ఓటేసిలే జనం. ఆ జనం మామూలుదా? ఆ జనం కెపాసిటీ లేదా? ఆ జనం ఏది పడితే కదా తింటరా? ఇది తెలంగాణ జనమే, మామూలు జనం కాదు. కర్రు కాచి కాల్చి వాత పెట్టే జనం ఇది. పేదోళ్ళు కావచ్చు, తెలియదక్కువలు కాదు. వాళ్ళ తిరస్కారం మాట మాట్లాడితే వినరు కాక వినరు. ఏది పడితే అది మాట్లాడితే కేసీఆర్నే ఖాతరు చేయని జనం ఇది. నువ్వేందయ్యా ఆలోచించుకొని మాట్లాడాలి తెలంగాణ ప్రజల దిక్కు ప్రజల ముందు మాట్లాడుతానప్పుడు. ఎవ్వరైనా ఆలోచించుకొని మాట్లాడాలి, అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ నీకు యాదికి రావాలి. మళ్ళా జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ తెత్తనంటాను అంటే జమ్మూ కాశ్మీర్కు ఇప్పుడు రిజర్వేషన్ వర్తించుతానై వర్తించకుండా చేస్తానని అన్నట్టే కదా. అటువంటి ఆలోచన కలిగిన కాంగ్రెస్ పార్టీలో నువ్వు పదవి అనుభవించుకుంటూ మాట్లాడచ్చునా? ఈ మాట రిజర్వేషన్ మీద మాట్లాడచ్చునా?